Hi friends, welcome to our channel. So this is wall sticker and wall sticker ni Flipkart lo order chesanu. Aithe nenu ni kitchen kosam order chesanu. Ela untundo chudali. So aithe idi white and blue combination lo undi. Emo chuddam ela untundo kitchen lo ki. ఇది బెస్ట్ సెల్లర్ లో ఉందండి. సో నాకు కూడా ఇదే నచ్చింది. వుడ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది ఎందుకో లుక్ బాగా అనిపించి తీసుకున్నాను. ఏదో ఇలా ఉందండి. సో ఓపెన్ చేసేద్దాం. అయితే ఇది అందులో చూసినప్పుడు అయితే నాకు లుక్ చాలా చాలా నచ్చింది. బట్ చూద్దాం బయట ఎలా ఉంటుందో. అయితే ఇది ఎంత వచ్చిందంటే 6 మీటర్స్ వచ్చింది, అంటే 600 సెంటీమీటర్స్ వచ్చింది. 45 ఏమో విడ్త్ వచ్చింది. కాస్ట్ వచ్చేసి 269 పడింది. సో ఇలా వచ్చింది. ఈ బాక్సెస్ ఉన్నాయి కదా 50, 40, 30, 20, 10. సో ఒక్కొక్క బాక్స్ లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇలా 50 వరకు 10, 20 ఇలా ఉంటూ బాక్సెస్ ఉన్నాయి. సో మన లెంత్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు, మనకు తెలుస్తుంది కదా మన సెల్ఫ్ లెంత్. సో ఈ కిచెన్ కోసమేనండి నేను వాల్ స్టిక్కర్ అనేది ఆర్డర్ చేశాను. సో ఇది చాలా పాతగా ఉంది, ప్లాట్ఫామ్ కూడా చూడండి మొత్తం బ్లాక్గా అయిపోయింది. సో అందుకోసమనే ఆర్డర్ చేశాను. సో కిచెన్ని ఫస్ట్ నీట్గా చేసుకోవాలి కదా, సో అదే పనిలో ఉన్నాను. నేను మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత దాన్ని పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇది పెట్టేటప్పుడు ఏంటంటే గరుకులు గరుకులుగా ఉండకూడదు, ఉంటే అది అతుక్కో అది గమ్ అనేది చాలాసేపు ఉండట్లేదు, వచ్చేస్తుంది. సో నీట్గా ఉండేటట్టు చూసుకో. లో కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను ప్లాట్ఫామ్కే కాకుండా, ఎందుకంటే 6 మీటర్స్ తీసుకున్నదే నేను సెల్ఫ్స్కి కూడా వేద్దామని. సో అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అన్నీ తీసేసి మొత్తం తీసేసి ఊట్ చేసి నీట్గా చేసుకుని సో అప్పుడు స్టార్ట్ చేస్తాను అది వాల్ స్టిక్కర్ పెట్టడం అనేది. ఆల్రెడీ అమ్మ అంతా క్లీన్ చేసింది, బట్ నేను దుమ్ము లాంటిది ఏది ఉండకూడదు కదా, అందుకనే ఊచేసాను. సో ఇక్కడ మొత్తం అది స్టిక్కర్ అదంతా గజిబిజిగా కనిపిస్తుందని మొత్తం కట్ చేస్తున్నాను, నీట్గా కట్ చేసుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు క్లాత్తో మొత్తం తుడిచేసుకుంటున్నాను. సో ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు, ఏ దుమ్ము ఉండకూడదని ఒకసారి క్లాత్తో నీట్గా అనుకుంటున్నాను. ఇక్కడ మా వాల్కి కూడా పెట్టాలనుకున్నాను నేను, కానీ కొంచెం వాల్ ఏంటంటే గర్కులు గర్కులుగా ఉంది గోడ, అందుకోసమనే దానికి పెట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే పెట్టి వేస్ట్ చేయడం ఎందుకు దాన్ని. సో కొన్ని రోజులు ఉన్నా కూడా అది వేస్ట్ అవుతుంది, మంచిగా ఉండేటట్టు అయితే ఓకే, కానీ అది గర్కులుగా ఉంటే ఉండదేమో అనుకుంటున్నాను. అయితే ఎందుకు ఇది పెట్టేటప్పుడు నేను అది గమనించాను, సాఫ్ట్గా ఉన్న కాడ ఎంత బాగా అతుకుతుందో, గర్కులుగా ఉన్న కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కడ అనిపించ ప్లాట్ఫామ్ దగ్గర ఇటు దొడ్డుగా ఉంటుంది చూసారా. సో అక్కడ ఏమైందంటే కొంచెం గరుకులుగా ఉంది అక్కడ. సో నేను గరుకులు కొంచెమే గరుకులుగా ఉంది కదా అని పెట్టాను, కానీ అంత సాఫ్ట్గా ఉన్న కాడ అతికినంత అక్కడ మంచిగా అతకలేదు. సో నేను దానికి ఏం చేశానంటే మళ్ళీ ఒక ప్లాస్టర్ వేశాను. సో అందుకోసమనే ఇక నేను వాల్కి వేయకూడదు అనుకున్నాను. అయితే ఇక్కడ ఈ సెల్ఫ్లో కూడా కింద సెల్ఫ్లో కూడా గిన్నెలు అవన్నీ తీసేస్తున్నాను. సో చూసా ఇట్ సైడ్ సెల్ఫ్స్ని కూడా ఊడ్చి తూడ్చుకుంటాను నీట్గా. ఇక్కడ ప్లాట్ఫామ్ని కిటికీని కొంచెం కడుగుదాం అని కడుగుతున్నాను, ఎందుకంటే కొంచెం బ్లాక్గా అయిపోయాయి కదా, అందుకోసమనే ఒకసారి నీట్గా కడుక్కొని ఒకసారి తుడిచి ఆరిన తర్వాత నెక్స్ట్ వాల్పేపర్ అనేది స్టిక్ చేస్తాను. అయితే ఇక్కడ సింక్ ఉంది చూసారా. సో ఆ సింక్ అసలు మేము యూజే చేయము, అందులో ఏదో ఒకటి టిన్ లాంటిది ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, అది అసలు యూజ్ అవ్వదు, యూజ్ అవ్వని ఏరియా. సో అక్కడ కూడా నేను కూలర్ది ఒక కూలర్ ఖరాబ్ అయింది, దాంతో ఒకటి పెడదామని అనుకుంటున్నాను, చూస్తాను ఎలా ఉంటుందో. సో నేను ఇంతకుముందు మీకు చూపించిన వాల్ స్టిక్కర్ని నా ప్లాట్ఫామ్కి తగినంత లెంత్గా కట్ చేసుకుంటున్నాను. సో
కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది కదా ఒక పొరలాగా ఉంటుంది దాన్ని తీసేస్తే అయిపోతుంది వైట్ పేపర్ ఉంటుంది దాన్ని ఇలా జాగ్రత్తగా తీసుకొని గమ్ చాలా బాగుంది గమ్ మంచిగా అతుక్కుంటుంది సో అంత పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు దీనికి ఏ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు మనం ఈజీగానే పెట్టుకోవచ్చు నేను భయపడ్డాను నాకు పెట్టొస్తుందో లేదో అని అనుకున్నాను కానీ ఈజీగానే పెట్టొచ్చింది సో ప్రాబ్లం ఏమీ ఉండదు అది ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఎక్కడైనా చిరిగిపోయినా కూడా మనం దాన్ని పెట్టుకోవచ్చు అది ఏమీ అంత పెద్ద ప్రాబ్లం గా అనిపించదు సో ఇలా ఇలా పెట్టుకొని ఒకసారి ఇలా నీట్ గా అనుకుంటే అయిపోతుంది బట్ ఒకటి బుడగలు రాకుండా చూసుకోండి సో బుడగలు రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న కార్డ్ లాంటిది ఏటీఎం కార్డు లేదంటే మన ఆధార్ కార్డు లాంటి దాంతోని ఇలా సాఫ్ట్ గా సో ఇలా అనుకున్న తర్వాత కింద నుండి ఆ వైట్ పేపర్ ఉంది కదా ఆ వైట్ పేపర్ ని లాగుతూ పైన ఆ కార్డ్ ని కూడా సో ఇలా చూసారా నీట్ గా ఉంది కదా సో కింద పేపర్ ని లాగుతూ ఈ లాగినంత వరకు ఆ కార్డ్ తోని పైన నీట్ గా చేసుకుంటూ రావాలి అప్పుడైతే బుడగలు ఏమీ రావు నీట్ గా ఉంటుంది సో ఇలా అయిపోతూ ఉంటుంది మనం ఇక్కడ కింద లాగుతా ఉంటే పైన ఒకవేళ ఊడొచ్చినట్టు అయినా కూడా ఒక్కసారి కార్డ్ తోని లానేసేయండి నాకు ఇంతకు ముందు వచ్చింది కదా సో మీరు గమనించారో లేదో సో అలా ఒక్కసారి కార్డ్ తోని ఇలా అనేస్తే అది సెట్ అయిపోతుంది సో ఈజీగా అయిపోతుంది ఇలా ఫస్ట్ నేను సెల్ఫ్ కోసం లెంత్ కట్ చేసుకుంటున్నాను సో విడ్త్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను ఇంతకు ముందు లాగానే వెనకాల వైట్ పేపర్ తీసేసి అతికించుకుంటున్నాను అయితే నేను విడ్త్ లెంత్ ఫస్ట్ ఎందుకు కట్ చేసుకుంటున్నాను అంటే సో విడ్త్ లో మనకి కొంచెమే కట్ చేసుకోవడానికి మిగులుతుంది అంటే మనం బాగా ఎక్కువగా ఏమీ సెల్ఫ్ ని బట్టి ఉంటుంది కదా సో కొంత కొన్ని కొన్నిటికి చిన్నగా చిన్న పేపర్ మిగులుతుంది కొన్ని కొన్నిటికి పెద్ద పేపర్ మిగులుతుంది సో మనకు ఆ చిన్న పేపర్ మిగిలినా కూడా చిన్నదే కదా అని అక్కడ పెట్టేసేయకండి దాన్ని తీసుకోండి ఎంత కావాలో అంతే సెల్ఫ్ కి పెట్టుకోండి కొంచెం మీకు కొంచెం పొడుగ్గా కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంది అనిపించినా కూడా మీరు కట్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఆ అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెందే ఒక చిన్న సెల్ఫ్ కి సరిపోతుంది నాకు అలాగే అయింది సో ఒక చిన్న సెల్ఫ్ కి నాకు నేను ప్రతి సెల్ఫ్ లో విడ్త్ తీసినంతా నాకు ఒక చిన్న సెల్ఫ్ లోకి అయిపోయింది సో అందుకోసమనే వేస్ట్ చేయకుండా తీసి పెట్టుకోండి కట్ చేసుకొని అంటించుకోండి కార్డుతో అనుకుంటున్నాను సో కార్డ్ అనేది ముఖ్యంగా కావాలంటే నిజంగానండి ముఖ్యంగా కావాలి ఎందుకంటే మధ్యలో బుడగలు రాకుండా ఉండాలంటే కార్డుతో మనం కంపల్సరీగా అలా అనాలి సో కార్డ్ కావాలి ఒకవేళ కార్డ్ లేకపోతే కనుక ఇలా సాఫ్ట్ గా అనుకోవడానికి మీ దగ్గర మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుందో దాంతో అనుకోండి ప్రాబ్లం ఏమీ ఉండదు సో బుడగలు రాకుండా ఉండడం కోసమే బుడగలు ఎందుకు రాకూడదు అంటే బుడగలు వచ్చిందనుకోండి మనం ఏదైనా చిన్నగా ఏదైనా ఘాటు పడినా కూడా ఇక అది చిరుగుకుంటూ వస్తుందన్నమాట సో అక్కడ చిరిగింది ఇక మొత్తం ఇక చిరుక్కుంటూ వస్తుంది సో ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి మనం బుడగలు రాకుండా మొత్తం అతుక్కునేలాగా చూసుకోవాలి సో ఇలా ఇక్కడ నేను అతికేటప్పుడు చూసారు కదా సింక్ లాంటిది ఉండే సింక్ యూజ్ చేయరు అందుకోసమనే ఖరాబ్ అయిన కూలర్ది ఉంటే అది అక్కడ పెట్టేశాను ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని వైట్ వైట్ మ్యాచ్ అయింది అక్కడ కూడా సో ఈ సైడ్స్కి కూడా నాకు విడ్త్ మిగిలి తీసేసాను చెప్పాను చూసారా అది నేను ఈ ప్లాట్ఫామ్కి సైడ్కి పెట్టేశాను కింద ఉంది చూసారా ఇక్కడ గర్కులు గర్కులుగా ఉంది సో గర్కులు గర్కులుగా ఉంటే అక్కడ ఎలాగో అతుక్కోదు సో అక్కడ పెట్టి వేస్ట్ చేయకూడదని నేను పెట్టలేదు కొంచెం అక్కడ వరకు తీసేశాను సో ఇలా పాతకాలం స్టవ్ అది సో ఇక్కడ ఆయిల్ సో ఇదేనండి ఈ చిన్న సెల్ఫ్లోనే నేను అవి పెట్టేశాను సో ఇలా మొత్తం సర్దేసుకున్నాను అప్పటి కిచెన్కి ఇప్పటి కిచెన్కి చాలా తేడా ఉంది కదా సో లుక్ అయితే చాలా మారిపోయింది చాలా బాగా కనిపించింది చాలా బాగా కనిపిస్తుంది అప్పటి కిచెన్తో పోలిస్తే ఈ కింద వైట్ పేపర్ ఏంటంటే నేను అది కింద అది మనం లాగింది ఉంది చూసారా స్టిక్కర్కి సో అదే మనం ఇలా పెట్టుకోవచ్చు అలా కూడా యూజ్ అవుతుంది సో ఇదిగో ఇక్కడేనండి నేను అన్ని కటింగ్స్ అన్నీ ఇక్కడ అతికించేశాను పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది లేదంటే కనిపించదు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో